హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మాధవీస్ కిచెన్ టిప్స్ అండ్ ఫుడ్స్ అండ్ మోర్. ఈరోజు నేను పిల్లల నుండి పెద్దల వరకు జుట్టుకు ఎంతగానో ఉపయోగపడే హెయిర్ ఆయిల్ తయారు చేసి చూపిస్తున్నాను. ఈ ఆకును గుంటగలగర ఆకు అని అంటారు. ఇది జుట్టుకి మహారాజు వంటిది. ఈ ఆకును సంస్కృతంలో భృంగరాజ్, కేశరాజు, తైలవర్ధన అని అంటారు. గుంటగలగర ఆకులు మూడు రకాలుగా ఉంటాయి. ఈ ఆయిల్కి నల్ల గుంటగలగర ఆకులని తీసుకోవాలి. ఈ ఆకు పల్లెటూళ్ళలో చేలగట్ల పొలాల గట్ల దొరుకుతాయి. ఈ ఆకు వల్ల కంటి చూపు చాలా మెరుగుపడుతుంది, సైనస్ బాధ తగ్గుతుంది, జుట్టు బాగా పెరుగుతుంది, మెదడు సమస్యలు తగ్గుతాయి. తెల్ల జుట్టును నల్లగా మార్చడంలో ఈ ఆకు అద్భుతంగా పనిచేస్తుంది. ఈ ఆకును గడ్డి చేమంతి ఆకు అంటారు, లేదా గాయపు ఆకు, పలకాకు అని కూడా అంటారు. దీన్ని సంస్కృతంలో జయంతి వేద అని అంటారు. గడ్డి చామంతి యాంటీ ఆక్సిడెంట్లను, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ డయాబెటిక్ లక్షణాలతో పాటు అనేక ఔషధాలను కలిగి ఉంది. ఈ ఆకు రసంలో పొటాషియం, మెగ్నీషియం, సోడియంతో పాటు ఆల్కలైడ్స్, బానైడ్స్, కొరటనైడ్స్ పుష్కలంగా ఉంటాయి. గడ్డి చామంతి వల్ల జుట్టు బలంగా తయారవుతాయి. జుట్టు ఊడిన చోట కొత్త వెంట్రుకలు పుడతాయి. తెల్ల జుట్టుని కూడా నల్లగా మారుస్తుంది. కురులు ఆరోగ్యంగా ఒత్తుగా పెరుగుతాయి. ఈ పుష్పించే మొక్క ఆస్ట్రాలేసి కుటుంబానికి చెందినది. దీని శాస్త్రీయ నామం ట్రైడెక్స్ ప్రొకుంబెన్స్ అని అంటారు. భృంగరాజ్ ఆయిల్కి కావాల్సిన పదార్థాలను చూద్దాం. గుంటగలగర ఆకు, పలక ఆకు, రేఖ మందార పువ్వులు, ఒక పూట నీటిలో నానబెట్టిన డ్రైడ్ ఆమ్లా ముక్కలు, గోరింట ఆకు, ఆముదం, కరివేపాకు, ప్యూర్ కోకోనట్ ఆయిల్. గోరింటాకు పేస్ట్, ఆమ్లా పేస్ట్, గుంటగలగరాకు పేస్ట్, గడ్డి చేమంతాకు పేస్ట్, కరివేపాకు పేస్ట్, ఆముదం, ఎరుపు రేఖ మందార పువ్వులు ఆయిల్. ముందుగా ఒక గిన్నెలో 1/2 కేజీ కొబ్బరి నూనె తీసుకోవాలి. దానిలో 2 కప్పుల గుంటగలగరాకు పేస్ట్, 1/4 కప్పు గోరింటాకు పేస్ట్, 1 కప్పు గడ్డి చామంతి ఆకు పేస్ట్, 1 కప్పు కరివేపాకు పేస్ట్, 1 కప్పు ఆమ్లా పేస్ట్, 250 గ్రాముల ఆముదం వేసుకుని స్టవ్ ఆన్ చేసి గరిటెతో కలుపుకోవాలి అంతా బాగా. ఆముదం ఉపయోగాలు. పట్టతలను నివారించడంలో ఆముదం చేసే మిరాకిల్ తెలిస్తే ఈరోజు నుంచే ఆముదం ఉపయోగించడం మొదలు పెడతారు. ఆముదాన్ని జుట్టుకి, మాడికి పట్టించడం వలన హెయిర్ గ్రోత్కి దుష్ప్రభావం చూపే వాటి నుంచి రక్షిస్తుంది, బ్యాక్టీరియాతో పోరాడుతుంది, ఫంగల్ ఏర్పడకుండా అరికట్టుతుంది. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇవి
స్కాల్ఫ్కి, జుట్టుకి, ఆరోగ్యానికి ఇక మంచిది. ఇక ఆముదాన్ని జుట్టుకి, మాడికి పట్టించడం వలన బ్లడ్ సర్క్యులేషన్ సజావుగా సాగుతుంది. దీని వలన జుట్టు వేగంగా పెరుగుతుంది. యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు ఉండటం వలన ఆముదాన్ని రెగ్యులర్గా ఉపయోగించడం వలన పక్కా ఇన్ఫెక్షన్ తగ్గుతుంది. రెగ్యులర్గా ఆముదాన్ని ఉపయోగించే వాళ్ళలో జుట్టు రాలే సమస్య తగ్గిపోతుంది. ఇక ఆముదం జుట్టుని స్ట్రాంగ్గా చేసి జుట్టు చివర్లో చిట్లిపోకుండా చేస్తుంది. ఆముదం పొడిబారిన జుట్టుని మృదువుగా మారుస్తుంది. ఆముదంలో ఒమేగా 2 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. దీనిలో వాటర్ కంటెంట్ తగ్గి చిక్కబడే వరకు గరిటతో కలుపుతూనే ఉండాలి. గుంటగలగరాకు గురించి ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం. సాధారణంగా హెయిర్ ఫాల్ సమస్య చుండ్రు ద్వారా ఏర్పడుతుంది. గుంటగలగరాకు తలకు కావలసిన తేమను అందించి చుండ్రు సమస్యను నివారిస్తుంది. చిన్న వయసులో వచ్చే బట్టతలను నివారించడంలో ఈ ఆకు ఎంతగానో సహాయపడుతుంది. నుదురు ప్రాంతంలో జుట్టు ఊడితే జుట్టు రీగ్రోత్ అయ్యే ఛాన్స్ ఈ ఆకు వల్ల ఎంతగానో ఉన్నాయి. ఇలా పావు గంట సేపు మరిగిన తర్వాత రేఖమందార పువ్వులు ఒక 15 వరకు వేసుకోవాలి. ఈ గుంటగలగరాకు జుట్టు రాలే సమస్యను నివారించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. వెంట్రుకలు బలంగా ఒత్తుగా పెరగడానికి ఈ ఆకు సహాయపడుతుంది. వయసు పైబడకుండానే యువతి యువకులకు వచ్చే తెల్ల జుట్టు సమస్య చాలా ఉంది. ఈ తెల్ల జుట్టు సమస్యను నివారించి సహజవంతమైన నల్లనైన కురులు రావడానికి ఈ ఆకు ఎంతగానో సహాయపడుతుంది. ఈ మందార పువ్వులు జుట్టుని ఒత్తుగా పెంచుతాయి. పేను కొరికిన ప్లేసులో ఈ పువ్వుని రుద్దితే జుట్టు తిరిగి వస్తుంది. నల్లనైన పొడవైన బలమైన కురులు కావాలంటే ఈ పువ్వులు 100% వాడుకోవాలి. కురులు ఆరోగ్యంగా కూడా ఉంటాయి. తలలో మెలనిన్ అనే పదార్థం తగ్గిపోవటం వలన జుట్టు రాలే సమస్య, తెల్లబడే సమస్య వస్తాయి. కావున ఉసిరికాయను వాడుకోవాలి. ఈ ఉసిరికాయలో మెలనిన్ పదార్థం అధికంగా ఉంటుంది. ఉసిరికాయ తెల్ల జుట్టు నల్లగా మారుస్తుంది. ఉసిరికాయ జుట్టును ఒత్తుగా పెరగటంలో సహాయపడుతుంది. ఈ ఉసిరికాయ తెల్ల జుట్టు అవ్వడాన్ని స్లో చేస్తుంది. ఉసిరికాయలో సి విటమిన్ అధికంగా ఉంటుంది. ఆమ్లా తరచూ తీసుకోవడం వలన ఇమ్యూనిటీ పెరుగుతుంది. శరీరంలోంచి టాక్సిన్ని తొలగించబడతాయి. ప్రతిరోజు రాత్రి నిద్రించే ముందు తలకు ఆమ్లా ఆయిల్ రాస్తే నిద్ర బాగా పడుతుంది. మానసిక పరమైన వీక్నెస్ తగ్గుతాయి. బాగా దగ్గర పడిన తరువాత వేరే ఒక బౌల్లో పలుచటి క్లాత్ సహాయంతో ఇలా తయారైన ఆయిల్ని వడకట్టుకోవాలి. ఇలా తయారైన ఆయిల్ని ఒక పొడి సీసాలో వేసుకుని ఉంచుకోవాలి. ఈ ఆయిల్ 1 or 2 months నిల్వ ఉంటుంది. కరివేపాకు యొక్క ఉపయోగాలు. కరివేపాకు జుట్టు రాలడాన్ని సమర్థవంతంగా తగ్గిస్తుంది. ఆయుర్వేదంలో ఈ కరివేపాకు అందం ఆరోగ్యం విషయంలో చాలా ప్రాముఖ్యం కలిగి ఉంది. కరివేపాకు ఆకులలో బీటా కెరోటిన్లను మరియు ప్రోటీన్లను పుష్కలంగా కలిగి ఉంటాయి. జుట్టు రాలడాన్ని తగ్గించి పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. అంతేకాకుండా యాంటీ ఆక్సిడెంట్లను పుష్కలంగా కలిగి ఉండి తలపై చర్మానికి కావలసిన తేమను అందించి చుండ్రు నుండి విముక్తి కలిగిస్తాయి. జుట్టు నల్లగా ఒత్తుగా పెరుగుతుంది. జుట్టు పెరుగుదల మాత్రమే కాకుండా
చిన్న వయసులోనే జుట్టు మెరవడాన్ని నివారిస్తుంది. కరివేపాకులు ఐరన్, కాల్షియం మరియు విటమిన్ సి ఉంటాయి. గోరింటాకు ఉపయోగాలు. గోరింటాకు జుట్టుకు ఒక అద్భుతమైన న్యాచురల్ హెయిర్ డై. ఇందులో ఉన్న అద్భుతమైన లక్షణాలు గుణగణాల వల్ల జుట్టుకు ఎక్కువగా ప్రయోజనం చేకూరుతుంది. కాబట్టి కొన్ని వేల సంవత్సరాల క్రితం నుంచి గోరింటాకును జుట్టు సంరక్షణలో భాగంగా ఉపయోగిస్తున్నారు. ఈ ఆకు హెయిర్ డై మాత్రమే కాదు, జుట్టును ఆరోగ్యంగానూ ఉంచుతుంది. దీన్ని రెగ్యులర్ బేసిస్లో అప్లై చేయడం వలన జుట్టుకు బలాన్ని చేకూరుస్తుంది. ఇంకా జుట్టును ప్రకాశవంతంగా మారుస్తుంది. ఇంకా జుట్టును తలలో పొలుసుగా ఏర్పడే స్కబి జుట్టును నివారించి వాయువును పెంచుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.